మేడం నేను చూసుకున్నట్లయితే జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏపీకి 3 రాజధానులు అని చెప్పి ప్రకటించారు. అది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ముమ్మాటికి కరెక్ట్ కాదండి. ఈ రోజు 3 రాజధానులు ప్రకటించే అధికారం ఆయనకి ఎవరిచ్చారు? మేము 2014లో స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చిన రైతులు. మేము మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా మనకు ఒక రాజధాని కావాలని చెప్పి మేము పొలాలు ఇచ్చాం. అలాంటప్పుడు ఈరోజు ఆ రోజు అమరావతి రాజధాని డిక్లేర్ అయిపోయింది. ప్రపంచ పటంలో కూడా అమరావతి రాజధానిని పెట్టారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు అమరావతి కాదు అని చెప్పి 3 రాజధానులు అంటే ముక్కలు చేస్తారా? ఆంధ్రప్రదేశ్ని 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలని దెబ్బతీసేందుకు మీరు గెలిచారా? ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి వెల్కమ్ అమరావతి అన్నారు. మేము మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా మేము ఒప్పుకుంటున్నాము, స్వాగతిస్తున్నామని ఆనాడు చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి అనే అధికారం చేతిలోకి రాగానే 3 రాజధానులు ప్రకటించే హక్కు ఎవరికి ఇచ్చారు ఆయన? ఆ వీడియో క్లిప్పు అందరికీ చూపించమంటారా? అలా మాట్లాడిన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు ఇలా మాట్లాడటానికి సిగ్గుండాలి, సిగ్గుపడాలి. ఎందుకంటే ఎంతమంది ఓట్లేసి మనల్ని గెలిపించారు. ఒక మాట మీదే ఉండాలి, మనం మాట తప్పకూడదు, మడవ తిప్పకూడదు అనే నాయకుడు ఇదేనా? మాట మార్చటమన్ను, మాట నిలబెట్టుకోవటము, మడవ తిప్పటం ఇదేనా ఆయనకి? అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో అంతకుముందు చంద్రబాబు గారు రాజధాని స్వీకరించేటప్పుడు ఆయన కావాలని చెప్పారు 33 ఎకరాలు. కానీ వాళ్ళు అంత అవసరం లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఆయనకి బానే ఉంది. ఇప్పుడు మతి భ్రమించి ఆయనకి డైలమాలో ఉండి ఏం చెప్పాలో అర్థం కాక అలా మాట్లాడుతున్నారు. అంటే 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేందుకు ఆయన సీఎం అయ్యాడా? ఈరోజు చెప్పండి. ఈరోజు మేము ఆయనకి అన్ని హక్కులు ఇచ్చాం, ప్రజలని మంచిగా పాలించండి అని చెప్పి మేము ఆయన్ని గెలిపించాం. గెలిపించినందుకు ఇక్కడ జిల్లాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా అందరికీ చిచ్చు పెట్టడానికి ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రుల మధ్య చిచ్చు పెట్టడానికి 3 రాజధాని ప్రకటనలు చేశాడు. అదే అమరావతిని నువ్వెందుకు కంటిన్యూ చేయట్లేదు? 6 నెలల నుంచి మంత్రి చేత ఒక మాట, కార్యకర్త చేత ఒక మాట, ఎమ్మెల్యే చేత ఒక మాట అని మాట్లాడిచ్చి, రోజుకో మాట్లాడిచ్చి మీ మీద మీకే క్లారిటీ లేదు, అసెంబ్లీలో ఒకరోజు బొత్స మాట్లాడతాడు, నేను రాజధాని ఇక్కడే ఉంటుందంటాడు, నేను డెవలప్ చేస్తానంటాడు, ప్లాట్లు ఇస్తానంటాడు. మరుసటి రోజు బొగ్గన మాట్లాడతాడు, ఏంటి అంత అప్పుల్లో ఉందో, మా దగ్గర డబ్బుల్లో మేము ఎలా చేస్తామని. తెల్లారి సీఎం మాట్లాడతాడు 3 రాజధానులు చేస్తున్నానని. అంటే మీలో మీకే ఒక ఐక్యత లేక, మీలో మీకే ఒక నిర్ణయం అనేది లేక